స్వరమాలికకు సుస్వాగతం. మీ శ్రీ సత్యగౌతమి. రేపు ఆగస్టు 6వ తారీఖు మొదటి ఆదివారం, నేషనల్ ఫ్రెండ్షిప్ డే. ది ఫస్ట్ సండే ఆఫ్ ఆగస్ట్ ఎవ్రీ ఇయర్ ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ నేషనల్ ఫ్రెండ్షిప్ డే. ఈ స్నేహితుల రోజు సందర్భంగా స్వరమాలికలో నా సొంత రచనలు మీకు అందిద్దామనుకుంటున్నాను. స్నేహితుడు లేదా స్నేహితురాలు అంటే మానవులకు సహాయం చేసేవారు అని అర్థం. ఈ స్నేహితులు అనే పదానికి చాలా పెద్ద విశ్లేషణలు ఉన్నాయి. ఆపదలో ఆదుకునేవాళ్ళు స్నేహితులు, మొదటి నుండి జీవితంలో అంటిపెట్టుకుని ఉండేవాళ్ళు స్నేహితులు, మంచి సలహాలతో ముందుకు నడిపించేవాళ్ళు స్నేహితులు, జీవితం అనే ఉద్యానవనంలో అందమైన పుష్పాలు స్నేహితులు. స్నేహానికి మరికొన్ని లక్షణాలున్నాయి. విశ్వాసం, నిస్వార్థం, జ్ఞాపకం, నిరహంకారం. శత్రువు ఒక్కడైనా ఎక్కువే, మిత్రులు 100 అయినా తక్కువే అనేది వివేకానందుల వారి ఉపాచ. కష్టకాలంలోనే మిత్రులెవరో తెలుస్తుంది అనేది గాంధీగారి మంత్రం. నీ తప్పులను, నీ తెలివి తక్కువ పనులను మనస్సు దాచుకోకుండా నీ ముందుంచేవారే నిజమైన స్నేహితులు అని బెంజమిన్ ఫ్రాంక్లిన్ ప్రస్తావించారు. మాటలకు మాత్రమే పరిమితమయ్యే మిత్రులు మిత్రులే కారు, చెడ్డ మిత్రుల కన్నా అసలు మిత్రులే లేకపోవడం మంచిది అన్నారు మార్టిన్ లూథర్ కింగ్. అంతేకాదండోయ్, మిత్రులను బట్టి మనిషిని అంచనా వేయొచ్చు అని కూడా అంటారు. ఈ సృష్టిలో నా అనేవారు బంధువులేనా లేనివారుంటారేమో, కానీ స్నేహితులు లేనివారు ఉండరు. స్నేహం సరైనదైతే భావం సరైనదవుతుంది. భావం సరిగ్గా ఉంటే ప్రేరణ సరిగ్గా ఉంటుంది. ప్రేరణ సరైనదైతే కార్యాచరణ సరిగ్గా ఉంటుంది. కార్యాచరణ సరిగ్గా ఉంటే విజయం మనదవుతుంది. ఇది నా మాట. కొంతమంది స్త్రీ పురుషులు స్నేహం ముసుగులో సెక్స్ని ప్రపోజ్ చేస్తారు. ఆ స్నేహాన్ని కలుషితం చేస్తారు. స్నేహం పేరు మీద కలిసి తిరిగేస్తుంటారు. ఏవో కొన్ని బలహీన క్షణాల్లో ఆకర్షితులవుతుంటారు. ఇద్దరిలో ఏ ఒక్కరు ఆకర్షణకు లోనైనా మరొకరికి సమస్య కూర్చుంటారు. అటువంటి ధోరణులను మార్చుకోవాలి. ఎదుటివారి మనసరిగి సున్నితంగా ప్రవర్తించగలిగితే ఎదుటివారికి మంచిది, సదరు వ్యక్తులకు మంచిది. అంతకన్నా ముఖ్యంగా అప్పటి వరకు సాగిన మంచి స్నేహం కొనసాగుతుంది. కొంతమంది స్నేహాన్ని ప్రేమగా మార్చుకుంటారు, పెళ్లి వరకు వెళ్తారు. అది అనుకోకుండా జరిగితే దానికున్న ప్రత్యేకతే వేరు. ఒక భర్తో భార్యో మంచి స్నేహితులు కాలేకపోవచ్చు, కానీ మంచి స్నేహితులు మాత్రం మంచి భర్త లేదా మంచి భార్య అయ్యే అవకాశాలు తప్పక ఉన్నాయి. మనసుని అదుపులో పెట్టుకుని స్నేహం చేసేవాళ్ల విషయంలో ఈ సంఘటనలు కూడా జరిగే అవకాశాలు కాస్త తక్కువే. అదుపు తప్పి ప్రవర్తించే వాళ్ళకి సెక్స్ ఒక ఛానల్. వాళ్ళ స్నేహానికి ఎదుటివారు తిరస్కరించినప్పటికీ కూడా వదలరు. ఎలాగోలా వాళ్ళ మంచితనాన్ని, మొగమాటాల్ని లొంగదీసుకుని వారి వాంఛలను తీర్చుకోవడానికి ముందంజ వేస్తారు. ఇటువంటి వారి చేతిలో స్నేహం సెక్స్ వాంఛలు తీర్చే ఆట వస్తువు అయిపోతుంది. స్నేహితుల పట్ల బుర్రల్లో వచ్చే ప్రమాదకరమైన ఆలోచనలకు, ప్రణాళికలకు వెంటనే స్వస్తి చెప్పాలి. పరిగెడుతున్న కోరికలకు కళ్ళాలు వెయ్యాలి. అది ఇరువురిపైన ఆధారపడి ఉంది. ఒకరు బలవంతం చేస్తున్నారు కదా అని మరొకరు లొంగన అవసరం లేదు. గట్టిగా నిలబడి బుద్ధి చెప్పాలి. అది జరగలేని పక్షంలో అటువంటి కాలుష్యం నుండి తప్పుకోవాలి. మంచి పుస్తకాలని చదవడం, మంచిని గ్రహించడం, సామాజిక హితమైన కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటి పనులు చేస్తూ మానసికంగా మంచి ఆలోచనలను చేస్తూ ఆ మంచిని స్నేహం పేరుతో నలుగురికి పంచుతూ ఆ స్నేహమనే మొక్కని పెంచుతూ నలుగురికి నీడనిచ్చే వృక్షాన్ని చేయాలి. స్నేహాన్ని మీరు రక్షిస్తే స్నేహం మిమ్మల్ని రక్షిస్తుంది. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.